హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద అనే టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ చేంజ్, మార్పు. వివేకానంద ఎవరైతే ఉన్నారో, వివేకానంద అంటే స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క మార్పు అంటే స్వామి వివేకానంద తను స్వామిగా ఎలా మారాడు, అంటే తను మాంక్గా ఎలా మారాడు అనేది మనకి మనం ఆల్రెడీ ఇంతకుముందు టర్నింగ్ పాయింట్ అనే లెసన్లో ఏపీజే అబ్దుల్ కలాం తాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకొని తను సైంటిస్ట్గా తర్వాత ఎలా మారాడు ఏంటి అనేది మనం అతని జీవితంలో ఉన్నటువంటి ఒక టర్నింగ్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి వివేకానంద కూడా తన జీవితంలో ఉన్నటువంటి ఒక టర్నింగ్ పాయింట్ గురించి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద అని టాపిక్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ద రిలేషన్షిప్ బిట్వీన్ శ్రీ రామకృష్ణ అండ్ వివేకానంద, ఫార్మ్లీ నేమ్డ్ యాజ్ నరేంద్రనాథ్, బిగాన్ ఇన్ నవంబర్ 1881 వెన్ దే మెట్ అట్ ద హౌస్ ఆఫ్ సురేంద్రనాథ్ మిత్ర. రిలేషన్షిప్ మీన్స్ సంబంధము, బంధము బిట్వీన్ శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ అంటే రామకృష్ణ పరమహంస అంట. ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి వివేకానందకి గురువుగారు అనమాట. స్వామి వివేకానందకి గురువుగారు శ్రీరామకృష్ణ పరమహంస. ఫార్మ్లీ నేమ్డ్ యాజ్ నరేంద్రనాథ్, స్వామి వివేకానంద అసలు పేరు వచ్చేసరికి నరేంద్రనాథ్ దత్త. ఆయన్ని నరేంద్రనాథ్ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళిద్దరి మధ్య సంబంధం, అంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఎప్పుడు మొదలైందంటే 1881 సంవత్సరము నవంబర్లో మొదలైంది. వెన్ దే మెట్ అట్ ద హౌస్ ఆఫ్ సురేంద్రనాథ్ మిత్ర. వీళ్ళిద్దరూ కూడా సురేంద్రనాథ్ మిత్ర అనే ఇంటి ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గర కలుసుకోవడం ద్వారా మొదటిసారిగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. రామకృష్ణ హ్యాడ్ ఆస్క్డ్ నరేంద్రనాథ్ టు సింగ్. ఆ సందర్భంలో ఎప్పుడైతే అక్కడ కలిశారో ఆ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఎవరైతే ఉన్నారో ఆయన నరేంద్రనాథ్ అంటే స్వామి వివేకానందని పాట పాడమని అడగడం జరిగింది. హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద సింగింగ్ టాలెంట్ ఆఫ్ నరేంద్రనాథ్. ఇంప్రెస్డ్ మీన్స్ ఆకట్టుకోవడము, సింగింగ్ పాటలు పాడే టాలెంట్ ప్రతిభ నరేంద్రనాథ్ అంటే ఈ స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస పాట పాడమని అడిగాడో అతను వెంటనే పాట పాడటం జరుగుతుంది. అతని యొక్క పాడిన విధానం ఏదైతే ఉందో దానికి నచ్చినటువంటి, అతను పాడిన విధానం బాగా ఆకట్టుకున్నటువంటి రామకృష్ణ పరమహంస ఇన్వైటెడ్ హిమ్ టు దక్షిణేశ్వర్. అతన్ని ఇన్వైటెడ్ ఆహ్వానించాడు. దక్షిణేశ్వర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి నువ్వు రా అని చెప్పేసి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి వివేకానందని, అంటే నరేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. నరేంద్ర యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్. ఇన్విటేషన్ మీన్స్ ఆహ్వానము. ఆయన ఏదైతే రమ్మని చెప్పేసి ఆహ్వానించాడో దాన్ని యాక్సెప్టెడ్, అంగీకరించడం జరిగింది. ద మీటింగ్ విత్ శ్రీరామకృష్ణ ప్రూవ్డ్ టు బి ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నరేంద్రనాథ్. మీటింగ్ మీన్స్ సమావేశము. శ్రీరామకృష్ణ పరమహంస ఎవరైతే ఉన్నారో అతనితో ఇది ఇతని యొక్క మీటింగ్, సమావేశం ఏదైతే ఉందో అది ప్రూవ్డ్, నిరూపించింది ఏమని, ఇట్ ఈజ్ టు బి ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నరేంద్రనాథ్. టర్నింగ్ పాయింట్ అంటే గొప్ప మలుపు. మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చే క్షణాలు కానీ ఆ సంఘటన కానీ ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం మీదే అతని యొక్క జీవితం ఆధారపడి ఉంటుందన్నమాట. అలాంటి క్షణాన్ని మనం జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని స్వామి వివేకానంద కలవటం ఏదైతే ఉందో అది ఇతని యొక్క జీవితంలో, అంటే అతనితో మీటింగ్ ఏదైతే ఉందో సమావేశము, ఆ సమావేశంలో అతనితో కలిసి ఉండటం ఏదైతే ఉందో అది ఇతనికి తన జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్ అనమాట. ఇనీషియల్లీ, ఇనీషియల్లీ మీన్స్ ప్రైమర్లీ, ప్రాథమికంగా. హి డిడ్ నాట్ యాక్సెప్ట్ రామకృష్ణ యాజ్ హిజ్ మాస్టర్. అంటే స్టార్టింగ్లో రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని స్వామి వివేకానంద అతని యొక్క మాస్టర్, గురువుగా అంగీకరించలేదు. బట్ కానీ ఈవెన్చువల్లీ అయినప్పటికీ హీ బికేమ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ డిసైపుల్స్ ఆఫ్ రామకృష్ణ. ఆ తర్వాత ఈ రామకృష్ణ పరమహంస అనే వ్యక్తికి ఈయన ఎవరు, స్వామి వివేకానంద బికేమ్ అయ్యాడు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్, బాగా దగ్గరైనటువంటి డిసైపుల్స్. డిసైపుల్స్ మీన్స్ శిష్యులు. అంటే రామకృష్ణ పరమహంస అనే వ్యక్తికి తనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి చాలామంది శిష్యులలో ఈ స్వామి వివేకానంద అని ఎవరైతే ఉన్నారో అతను ముందు స్థానంలో ఉన్నాడనమాట. హూ షేప్డ్ ద పర్సనాలిటీ ఆఫ్ నరేంద్రనాథ్ అండ్ ఇన్స్పైర్డ్ హిమ్ టు డెడికేట్ హిజ్ లైఫ్ టు సర్వ్ ద హ్యూమన్. ఈ వ్యక్తి రామకృష్ణ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హూ షేప్డ్, షేప్డ్ మీన్స్ మలచటము, పర్సనాలిటీ వ్యక్తిత్వము అంటే యాటిట్యూడ్. నరేంద్రనాథ్ ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క పర్సనాలిటీ అంటే ఆయన యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని మార్చి
ఇన్స్పైర్డ్ హిమ్, అతన్ని మోటివేట్ చేశారంటే ఎలా, టు డెడికేట్, అంకితం ఇవ్వటము హీజ్ లైఫ్, తన యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని, టు సర్వ్ ద హ్యూమన్స్, సర్వ్ మీన్స్ సేవ చేయటము, హ్యూమన్స్, హ్యూమన్స్ అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, మానవాళి, మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసే విధంగా అతని యొక్క యాటిట్యూడ్ని చక్కగా ఒక మంచి షేప్ ఇచ్చి అతన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తప్పనిసరిగా శ్రీరామకృష్ణ పరమహంస. నెక్స్ట్, ఇన్స్పైర్డ్ బై రామకృష్ణ, నరేంద్రనాథ్ బికేమ్ ఏ మోంక్. సో ఈయన యొక్క భావాలు బాగా నచ్చి ఈయన యొక్క ఇన్స్పిరేషన్తో నరేంద్రనాథ్ అంటే స్వామి వివేకానంద బికేమ్ ఏ మోంక్, మీన్స్ ఆయన ఒక సన్యాసిలాగా మారిపోయాడు అండ్ వాజ్ నేమ్డ్ వివేకానంద. ఆ తర్వాత అప్పటి వరకు అతని పేరు ఏదైతే ఉందో నరేంద్రనాథ్ అని చెప్పేసి అనుకున్నాం కదా, తర్వాత తన పేరుని వివేకానంద అని చెప్పేసి మార్చుకున్నాడు. అండ్ హీ ప్రెజెంటెడ్ ఏ స్పీచ్ ఎట్ ద పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిలీజియన్స్ హెల్డ్ ఆన్ 23rd September 1893 ఇన్ చికాగో. ఆ తర్వాత ప్రెజెంటెడ్ ఆయన అందజేశాడు, ఇచ్చాడు ఏ స్పీచ్, ఉపన్యాసం, ఒక ఉపన్యాసం ఇచ్చాడంటే ఎక్కడ, చికాగో. చికాగో అంటే ఇది అమెరికాలో ఒక ఫేమస్ సిటీ అనమాట. అమెరికాలో ఉన్నటువంటి చికాగో అనే ప్రాంతంలో 1893 సెప్టెంబర్ 23rd జరిగినటువంటి వరల్డ్స్ ప్రపంచ రిలీజియన్స్ మత సంబంధమైనటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో అక్కడ పార్లమెంట్లో ఈయన ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసాన్ని స్వామి వివేకానంద ఇవ్వడం జరిగింది. సో అంటే స్వామి వివేకానంద ఒక అద్భుతమైనటువంటి మాంక్ సన్యాసిగా మారటం లేదా ఒక మంచి ఆరేటర్ వక్తగా మారటం ఏదైతే ఉందో దీనికి మూల కారణం ఏంటి అంటే, అప్పుడు ఈయన శ్రీరామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన గురువుగారిగా చేసుకుని ఆ రోజు ఎప్పుడైతే ఏది 1881 నవంబర్ రోజున వీళ్ళిద్దరూ కలిసి సురేంద్రనాథ్ మిత్ర అనే హౌస్లో కలుసుకున్నారని చెప్పుకున్నాం కదా, ఆ క్షణాలు ఇతని యొక్క జీవితంలో ఇతనికి టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మన కింద చెప్తున్నాను చూడండి, హిస్ మీటింగ్ విత్ శ్రీరామకృష్ణ ఇన్ దక్షిణేశ్వర్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద. హిజ్ మీటింగ్, ఆయన యొక్క సమావేశము విత్ ఎవరితో అంటే శ్రీరామకృష్ణ ఈయనతో, ఎక్కడ, దక్షిణేశ్వర్ అనే ప్రాంతంలో శ్రీరామకృష్ణ పరమహంస అనే వ్యక్తితో ఈయన యొక్క సమావేశం ఏదైతే ఉందో అది ఇట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్, ఇది అతని యొక్క జీవితాన్ని మలుపు తెప్పినటువంటి అంశము. విచ్ ఏదైతే రిజల్టెడ్ తర్వాత ఇతనికి ఫలితాన్ని అందించింది, ఎలా, ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద, అంటే నరేంద్రనాథ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత కాలంలో అతను స్వామి వివేకానందగా మారటానికి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క శ్రీరామకృష్ణ పరమహంస అనే వ్యక్తితో ఆ రోజు దక్షిణేశ్వర్ అనే ప్రాంతంలో అతని యొక్క సమావేశం ఏదైతే ఉందో దాని ఫలితంగా అతను మారడం జరిగిందనమాట. సో అది శ్రీ మనకి ఇక్కడ స్వామి వివేకానంద జీవితంలో ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్. ఇక్కడ మనకి కింద కొన్ని లిజన్ టు ద స్టోరీ అండ్ స్టేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి అంటున్నారు, సత్యాలా లేదా అసత్యాలా అని చెప్పేసి టిక్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ద మీటింగ్ విత్ శ్రీరామకృష్ణ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వివేకానంద. మీటింగ్, సమావేశము, శ్రీరామకృష్ణతో ఆయన యొక్క సమావేశం ఏదైతే ఉందో అది స్వామి వివేకానంద జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. ఇది ట్రూనే కాబట్టి ఇక్కడ మనం ట్రూ అని రాస్తాము, టీ పెడతాము. నెక్స్ట్ వన్, శ్రీరామకృష్ణ ప్రెజెంటెడ్ ఎ స్పీచ్ ఇన్ చికాగో. ఈ రామకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చికాగోలో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రూనా ఫాల్సా, ఫాల్స్. అకార్డింగ్ టు ద అబోవ్ ప్యాసేజ్ మనకు ఆ స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, స్వామి వివేకానంద. కానీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటి, మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏమిస్తున్నారు, రామకృష్ణ ఇస్తున్నారు, ఇచ్చాడు అని చెప్పేసి అన్నారు, కాబట్టి ఇది మనకి ఫాల్స్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, శ్రీరామకృష్ణ అండ్ వివేకానంద ఫస్ట్ మ్యాట్ ఆర్ ద హౌస్ ఆఫ్ సురేంద్రనాథ్ మిత్ర. ఇది కరెక్టేగా, శ్రీరామకృష్ణ అండ్ వివేకానంద వీళ్ళిద్దరూ కూడా మొదటిసారిగా 1888 నవంబర్ నెలలో సురేంద్రనాథ్ మిత్ర అనే ఇంట్లో కలుసుకున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ స్టూడెంట్స్. అది మనకి ఇక్కడ ఈ లిజనింగ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వివేకానంద అనే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ లెసన్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఒక మంచి వీడియోలో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్, బాయ్.